वेलकम टू माय किचन इवाल नेनु मीकु इंट्लोने पानीपूरी एला तयार चेयालो चूपिस्तुन्नानु। दीनिकि कावाल्सिन पदार्थालु ओक कप्पु बटानी रात्रंता नानबेट्टुकुन्नवि, आयिल् पाव कप्पु, कारं रेंडु स्पून्लु, पच्चिमिर्चि ओक आरु, చిన్న అల్లం ముక్క, తరిగిన ఉల్లిపాయలు, తగినంత ఉప్పు, పానీపూరి మసాలా 2 స్పూన్లు, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కాడలతో సహా 1 కప్పు, जीरा पाउडर, पूरी पैकेट इधी ए सूपर मार्केट लोयना मिक दोर कुतुंदी, साइंदेव लवना, इंगुवा कुद्दिगा, निम्मकाया रसम 3 स्पून्लो, धनिया पाउडर 1 स्पून। मुंदुगा पानी की ओक जार तीसुकोने अंदुलो पुदीना, कोत्तिमीर काडल्तो सहा वेसुकुंटे बागुंटुंदी, पच्चिमिर्ची, अल्लं मुक्क, इदी कोंदिगा नीलु पोसुकोने मिक्सी पट्टुकोवाली, ఇలా పేస్ట్ లా చేసుకోవాలి। ఇప్పుడు 1 లీటర్ వాటర్ తీసుకొని అందులో ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి। తర్వాత జీరా పౌడర్ 1 స్పూన్ ఇందులో వేసుకోవాలి, సైందవ లవణం కూడా వేసుకోవాలి। కొద్దిగా ఇంగువ, పానీపూరి మసాలా 2 స్పూన్లు, ఇది ఏ సూపర్ మార్కెట్ లో అయినా దొరుకుతుంది। ఒకసారి మొత్తం కలిపి పులుపు కోసం నిమ్మ రసం కూడా యాడ్ చేసుకోవాలి। పానీ రెడీ అయిపోయింది, ఇది పక్కన పెట్టుకొని తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఈ నానబెట్టిన బటానీ అన్ని ఇందులో వేసేసుకోవాలి। ఈ బటానీ మునిగేలాగా వాటర్ పోసుకోవాలి। అలాగే 1 స్పూన్ salt కూడా వేసేసుకొని ఇది 7-8 విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి। ఇలా మెత్తగా ఉడికాక స్టవ్ పైన pan పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి। ఇది కొద్దిగా వేడి అయ్యాక ఈ బటానీ మొత్తం అందులో వేసేసుకోవాలి। ఇదిలా ఉడుకుతున్నప్పుడు 2 స్పూన్ల కారం వేసుకోవాలి। తగినంత ఉప్పు, 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి।
తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఒక బౌల్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టుకొని ఈ పూరీలని వేయించుకోవాలి ఇలా వేసుకొని దాని మీద ఆయిల్ పోస్తూ ఉంటే అవి పొంగుతూ ఉంటాయి ఈ రెసిపీ మీకు నచ్చితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి థాంక్యూ ఇలా బ్రౌనిష్ గా వచ్చాక తీసుకొని ఒక బౌల్ లో వేసేసుకోవాలి మన పూరీలు రెడీ అయిపోయాయి సో ఇంట్లోనే పానీపూరి చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు థ్యాంక్ యూ